విజయనగరం జిల్లా మెంటాడ తహసీల్దార్ కార్యాలయంకి పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మెంటాడ తహసీల్దార్ కార్యాలయంపై సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ పి రామచంద్రరావు తెలిపారు. ప్రధానంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇష్యూ చేయడంలోనూ చెన్నై నుంచి వచ్చిన పాసు పుస్తకాలు ఖాతాదారులకు అందించకుండా ఆఫీసు చుట్టూ తిప్పుతూ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా లోపాలు ఉన్న భూములను గుర్తించి ఒకరి భూములు వేరే వారికి పాసు పుస్తకాలు విచ్చేసి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు చేపడతామని ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు అన్నారు. మా కాలకి సంబంధమే లేదమ్మా. డబల్ 400 నెంబర్కి తహసీల్దార్ మెంటాడ్ ఆఫీస్ పైన చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయడంలోను అవి చెన్నై నుంచి వచ్చిన పుస్తకాలు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయకుండా వాళ్ళ ఆఫీసులో పెట్టుకొని అప్లికెంట్స్ని ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారని, అలాగే ఈ మ్యూటేషన్లోను సర్టిఫికేట్లు ఇష్యూ చేయడంలో చాలా జాప్యం చేస్తున్నారని చెప్పి ఆ రకమైనటువంటి కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు నేను మా స్టాఫ్ మీడియా సమక్షంలో ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఇంకా సోదాలు కంటిన్యూ అవుతుంది. అయిన తర్వాత సముద్రం మీద ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాం. ఈ భూంగల వారసులు నాకు మేనమామలు అవుతారు. నలుగురు తాతల కుటుంబాలు అవి. గతంలో మేము 1944 నుంచి దాని తాలూకా ఒరిజినల్ పట్టాలతో మేము ఉన్నామండి. 91లో కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్. అందుచేత మా భూమిని మేము కొన్ని అనివార్య కారణాల వల్ల ఉద్యోగరీత్యా బయట ఉండడం వల్ల ఆ భూమిని కొంతమంది ఒక 4 నెలల పాటు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి బా లోకల్లో ఉన్నవాళ్ళు అమ్మ చూపడం ఆ కబురు మాకు తెలిసింది. ఆ తెలిసిన వెంటనే మేము రైతులు అందరం భూమి మీదకి వెళ్ళడం జరిగింది. రెవెన్యూ వాళ్ళకు కూడా మాకు నిన్న సర్వేర్ గారు, ఆర్ఈ గారు, తర్వాత ఎంఆర్ఓ గారు దృష్టిలోకి వెళ్ళింది. వాళ్ళందరినీ మాకు పంపించడం కూడా జరిగింది.
అమ్మ మీకు న్యాయం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. దానికి కొంచెం భయభ్రాంతులతో మేము వెళ్ళడం జరుగుతుంది. మాకు రక్షణ అలాగే ఆర్డీఓ వాళ్ళు కూడా మాకు రక్షణ మేము చేకూరుస్తామని చెప్పడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీకు మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది. రైతులందరికీ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు సహాయం చేస్తారని ఎన్నెళ్ళు పెట్టి ఆ భూమిని నమ్ముకున్నాము. అన్యాయక్రాంతం జరుగుతుంది. నా మేనమావునికి ఏంటి తెలీదు. నా మేనమావుని ఆ భూమి మాది, ఆ పిత్రాజితు, ఆ భూమిని మాత్రం న్యాయం చేయాలని రెవెన్యూ వారికి, పెద్దలకి, అందరికీ కోరుకుంటున్నాము. మాకు అన్యాయం వద్దు. అలాగని ఎస్టీ వాళ్ళకి కూడా మేము అన్యాయం చేయలేదు. మధ్య మధ్య నమ్ముకోవడం జరిగిందని మేము ఓ రాత్రులు కష్టపడి భూమి మీద ఉంటున్నాము. దెబ్బలు కూడా కాసాము. చావుగా అంతరమైంది. నా మేనమావులకి ఏంటి తెలీదు. న్యాయం చెయ్యండి.